ఫ్యాక్షనిస్ట్లు అయితే బాంబులు పేలుస్తారు, కానీ మన జబర్దస్త్ స్టేజ్ పై ఫ్యాక్షనిస్ట్ మాత్రం పంచులు పేలుస్తారు. మరి ఆ పంచులు పేల్చే ఫ్యాక్షనిస్ట్ ఎవరు? Yes, your guess is right. Please welcome High Paradian Rising Raju Steve. ఆయన చూస్తున్నారంటే చిరంజీవి గారి సినిమా సంపూర్ణ శుభ సినిమా పక్క పక్కన రిలీజ్ అయింది అనుకోండి, ఎవరు చూస్తారు? చిరంజీవి గారి సినిమానే చూస్తాం. అదే చేస్తా. ఓహో, మీరు ఎటు చూస్తున్నారేంటి? కల్పనారాయ సినిమా, ఐశ్వర్యరాయ్ సినిమా పక్క పక్కన రిలీజ్ అయితే నువ్వేం చూస్తావు? ఐశ్వర్యరాయ్ ది నేను అదే చేస్తున్నా. మీరు ఎక్కువ మాట్లాడకండి. రాత్రి పంకజానికి ఏమన్నారు? మన పొద్దున్నే టిఫిన్ చేసే టైంకి ఎవరైనా ఇంటికి వచ్చే మనం ఏమంటాం? టిఫిన్ చేద్దరు రండి అంటాం. భోజనం చేసే టైంకి వస్తే భోజనం చేద్దరు రండి అంటాం. అది రాత్రి పడుకునే టైంకి వచ్చింది, పడుకున్నారు రండి అన్న. అయినా ఈ గొడవలు ఎప్పుడు ఉండేయాలి? ఇంతకు ఈ రోజు మన సత్య ఎలా ఉంది? ఇంత చండాలమైన టేస్ట్ ఏంటండి? మరి ఎంత చండాలమైన టేస్ట్ కాబట్టి నేను సెలెక్ట్ చేసుకున్నాను చెప్పు. ఇలా నాన్న, నాకు 10,000 తరాల గజం ఉంది అంటే తరం అనుకున్నా, ఈ గజం అనుకోవాలా నేను? మీరు అలాగ అంటారు. నిన్న నేను గుడికి వెళ్తే పూజారి గారు ఏమన్నారు తెలుసా? ఏ పాప ఇక్కడ నిల్చు అన్నారు. పేప అనబోయి పాప అని ఉంటాను. నీలాంటిదే కథలో బలం ఉండాలని చెప్పి జిమ్లో కూర్చొని రాసిందంట. ఈయన ఇలా అంటారు గాని పెళ్లిలో కట్నం మాట ఎత్తలేదండి. నువ్వన్నీ తెలుసుంటే పెళ్లి మాట కూడా ఎత్తేవని కాదు. మీరు మీ వాళ్ళైనా నా వాదన పట్టించుకోరా. మొగుడు వాదన న్యాయం కోసం పెట్టే కేసు లాంటిది, ఖచ్చితంగా గెలుస్తారు. కానీ పెళ్ళం వాదన ఏ అయితే టాప్ లో ఉందో దాని మీద పెట్టే కేసు లాంటిది. వాదనలో రోదం తప్ప పాయింట్ ఉండదు. ఇంతకు వాడెక్కడా? ఏంటన్నా పొద్దున్నే? ఒరే, రాత్రి నువ్వు తాగొచ్చావు కదా. నేను తాగలేదే. మరి టీవీ చూస్తూ నవ్వుతున్నావంటరా? టీవీ చూస్తూ నవ్వుతూ తాగినట్ట? నువ్వు నవ్వుతుంది స్విచ్ ఆఫ్ చేసిన టీవీని చూసిరా. అయినా ఈ టైం దాకా పడుకోవడానికి లేదరా నీకు? అబ్బాబ్బాబ్బా, ఎందుకు నేను అంతసేపు జాగ్రత్తలు చెప్తా ఉంటుంటా? అసలు ప్రపంచంలో అత్యంత జాగ్రత్త పడే ఎవరో తెలుసా? ఎప్పటికప్పుడు గూగుల్ లో హిస్టరీ డిలీట్ చేస్తారు చూసావా? వాడరా నీలాంటి వాడే. మనం గుట్టు చప్పుడు కాకుండా ఏదో హోటల్ నడుపుకుంటున్నాం, వాడిని జాగ్రత్తగా ఉండమని చెప్పు. రండి సార్. ఏంటండి ఎప్పుడు చూసినా మా హోటల్కి వచ్చి తింటుంటారు? మా ఆడికి బాగా జ్వరం వచ్చిందయ్యా, ఏ పని చేయట్లేదు. అసలు నీకు వంట వచ్చా? వచ్చు. అయితే దాని జ్వరం అప్పటికే తగ్గదలే. తినండి సార్. మంచిగా నిన్న అసలు తిన్నయ్యా, ఈ చికెన్ లో ఏక చచ్చింది. మరి అంత పెద్ద కోడి చేస్తే తింటున్నావు, ఏక చేస్తే తినలేమంటారా? నీలాంటి వాడే వర్షం పడుతుందని చెప్పి ఆకాశానికి డైపర్ వేయాలని చూశాడంట. అరే 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 నానా, ఈ అమ్మాయి ప్రేమించే నానా, పారిపోయొచ్చాం. ఒరే దాన్ని చూసి పారిపోవాలి కానీ దాంతో పారిపోయి రావడం ఏంట్రా? హలో అప్సర్ ఇక్కడ. చెక్కేసిన పెన్సిల్ లాగా ఉంటుంది ఇది, అప్సర్ ఇది. ఒరే ఎవరికైనా బొగ్గ మీద సొట్లు ఉంటే దీనికంటే ఒళ్ళంతా సొట్లు ఉన్నాయి. నానా మాది ట్రూ లవ్. ట్రూ లవ్? మీది నేను టెస్ట్ చేస్తా. లేదు ఒకసారి మీ ఇద్దరు ఫోన్ లాక్ తీసేయండి. అబ్బా, అవసరాల కోసం ఫేస్బుక్ లో చాటింగ్ లే తప్ప దేవదాసులు పార్వతులు లేరు ఈ లోకంలో. లోకంలో నువ్వేంటంటే చెప్పు, అమ్మాయి లేకుండా నేను బ్రతకలేనా? ఇంతకీ ఎవరిది? సీమ సినారెడ్డి కూతురు. సీమ సినారెడ్డి కూతురా? ఆయన ఏం చేస్తుంటాడు? ఫ్యాక్షనిస్ట్. పదండి. సీమలో అడుగు పెట్టాం మొత్తానికి. సీమ బీరు అనుకుంటా, కొంచెం పోస్తారండి. ఏం పెట్టావురా బీర్లో? తాగితే తల ఊగుతుంది. ఎంతకి సీమ మల్లన్న చూడు ఇక్కడ. సీమ మల్లన్న అంటే మా అన్నరా, వేటాడే పులిరా, చిరుతరా, పంజాబ్ ఇప్పే సింహంరా. మనం చూడడానికి టికెట్ ఎంత అవుద్దు? ఎందురా మరి జూలో జంతువుల పేర్లని చెప్పావు కదరా. మా అన్న బాంబులేస్తే అపోజిషన్ వాళ్ళందరూ మాడి మస్ అయిపోయారా. నువ్వు కూడా అపోజిషనేనా? అదే. మరి ఎందుకు ఇంత మాడిపోయావు? ఎవరో తెలుసా సార్? మా అన్న లెఫ్ట్ హ్యాండ్ రా. అంటే వాళ్ళు లెఫ్ట్ హ్యాండ్ తో చేయాల్సిన పనులన్నీ నువ్వే చేస్తుంటావు అన్నమాట. అన్నా ఇదే ఇదే
రగులుతున్న అగ్ని పర్వతం ఇదే ఇదే వణుకుతున్న వికృత రూపం చీమలో కట్టు పట్టింది మా తాత బాంబు చుట్టింది మా తాత ఇప్పుడు ఇవన్నీ చెప్తుంది కూడా తాతే అది కాదండి ఏం లేదు మా అబ్బాయి చెల్లుసు చెల్లుసు పోయాడేంటి ఉన్నావుగా అక్కడ ఆ సింహాసనం మీద అర్హత ఆ ఇంద్రుడిది ఇక్కడ ఈ సింహాసనం మీద రాజురా ఎలా ఉంది డార్లింగ్ దాస్ డబ్ స్మాష్ చెప్పినట్టే ఉందరా మా అన్న గురించి ఏం తెలుసురా మా అన్న తోడ కొడితే సుమోలు కాళ్ళలోకి లేస్తాయి నువ్వు ఇంత ఓవర్ యాక్షన్ చేస్తే నువ్వు చెప్పినవన్నీ ఎడిటింగ్ లో లేస్తాయి కూల్ 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 మా ప్యాక్ ఫ్యాక్ నుంచి నీకేం తెలుసురా గట్టిగా ఫోన్ లో ఫ్లాష్ ఆన్ చేస్తే గానీ కనపడలేదు ఫ్లాష్ బ్యాక్ మళ్ళీ మీ అమ్మాయి నా చేతిలో పెట్టిన పూల్లో పెట్టి చూసుకుంటాను దాన్ని పువ్వుల్లో పెట్టి చూసుకుంటే నన్ను ఎక్కడ పెట్టి చూసుకుంటావురా ఐస్ బాక్స్ లో పెట్టి చూసుకుంటాడు మీ కూతురికి నెల తిరగకుండా వాంతులు తెప్పిందని తెలుసా అలా తిరగాల్సిన అవసరం లేదరా ఒక్కసారి కరెక్ట్ గా దాని వైపు తిరిగి చూడు వాంతులు ఏంటి చిన్నప్పుడు తిన్నవి కూడా కక్కుతావు ఎవరు పేరు చెప్తే ఎవరండి ఆయన బొబ్బిలి ఫ్యాక్షనిస్ట్ అండి మీరు ఫ్యాక్షనిస్ట్ కదా వెళ్ళొచ్చు కదా అంటే నేను ఫ్యాక్షనిస్ట్ కానీ ఎప్పుడు గొడవలు చేయలేదండి మీరు ఫ్యాక్షనిస్ట్ మీరు వెళ్ళొచ్చు కదా డ్రెస్ వేసుకుని ఇంట్లో తిరుగుతాను కానీ బయటకు రానండి వెళ్ళిపోయారా వెళ్ళిపోయారు మామూలుగా ఉండదు ఏమండి మమ్మల్ని చూసి వాళ్ళు పారిపోయారు దూరంగా జరగండి దూరంగా జరగండి ఏమైంది కింద చూసుకోరా రే కాలు అమ్మా నాన్న వదిలేసి వెళ్ళిపోతావా అమ్మా మీరు లేకుండా ఉండలేను నాన్న నా అసలు లేకుండా నేను ఉండలేను నాన్న కొడుకు లేకుండా నేను ఉండలేను మీరు లేకుండా నేను మాత్రం ఉండగలరా ప్రేమ మమకారాలు లేవురా నీకు రాజు ప్రేమలకి అనుబంధాలకి అనురాగాలకి చావు లేదు రాజు ఒక్కసారి తొడగొట్టు చిన్న రాజు ఇలాంటి ఫ్యాక్షన్ సినిమా నా భూతో నా భవిష్యత్ అనుకుంటారు రోజా గారు ఏమంటారు ఇలా ఫ్రాక్షనిస్ట్లు చూడగానే పారిపోయే ఫ్రాక్షనిస్ట్లు నేను ఎక్కడ చూడలేదు అసలు ఒకరేమో డ్రెస్ వేసుకుని ఇంట్లోనే తిరుగుతారంట బాగుంది చాలా ఫన్నీగా ఉంది నాగబాబు గారు బాగుంది చాలా బాగుంది ఫుల్లీ ఎంటర్టైన్ గుడ్ రోజా గారు ఒకసారి నా ట్రావెల్స్ దగ్గరకు వచ్చారు ఏమో ఆర్పి ప్రపంచంలో నేను ఇంతవరకు చూడండి ఏదైనా ప్లేస్ ఉంటే చెప్పు నాకు వెళ్ళాలని ఉంది అనేది మీరు ఇంత ఎందుకు కంగారు పడతారు మీ ఇంటి అనుకున్న కిచెన్ ఉంది కదా దాంట్లోకి వెళ్ళండి చాలు అన్నా అర్జెంట్ గా నేను హైదరాబాద్ నుండి కాశ్మీర్కి వెళ్ళాలంటే ఎంత టైం పడుతుంది సార్ ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఎంత సరే నేను చెప్పింది ఆన్సర్ చెప్పడానికి ఒక నిమిషం పడుతుందని చెప్పిన కాశ్మీర్ ఒక నిమిషం పడుతుందని చెప్పానా కదా కుళ్ళు చోకులు నువ్వు మీరు ఆస్ట్రేలియా తీసుకెళ్తారా తీసుకెళ్తాను హిమాలయాలు తీసుకెళ్తారా తీసుకెళ్తాను జింబాబ్వేకి తీసుకెళ్తారా మనకు మొన్న 10 మంది కుర్రాలని సూర్యుడి మీద పంపించాను తెలుసా అందరు మారిపోయి ఉంటారుగా అందుకే రాత్రి పంపించానుగా అయ్యో హెడ్ తొక్క మీద కాలేసానే హైదరాబాద్ లో ఎవరో నాకు సంబంధించిన వాళ్ళు హెడ్ తొక్క మీద కాలేస్తారు నేను పరిగెడతా దేవుడు ఎంత గొప్పవాడు గోపి చచ్చిపోయిన మనల్ని మళ్ళీ పుట్టించాడు దేవుడు గొప్పవాడు అటుచు కానీ చేసిన తప్పునే మళ్ళీ చేస్తున్నాడు రాధా ఏం చేశాడు గోపి ప్రతిసారి నిన్ను అదే ఏదో ఒకరితో పుట్టిస్తున్నాడు గజపతి రావు భూపతి రావు ఏం పేరు ఓ బాట నైస్ తెగిపోద్ది అంటున్నా అంకుల్ చూస్తున్నారా మీ ముందు ఎలా అనిపిస్తున్నారు కొంటరా అడుపులేని పట్టుకొని
బాబు చూడడానికి చదువుకునే వాళ్ళు ఉన్నారు, ఇలా ఏడిపించడం కరెక్ట్ కాదు. మీరే చెప్పండి. చెప్పండి. గజపతిరావు మొహానికి దెబ్బలు ఏంటది? ఏమైంది? ఒక ముసలోడు మమ్మల్ని కుమ్మేశాడు. ముసలోడితో తన్నులు తిన్న వెంట్రా సిగ్గు సరం ఉందా? సరే మంది ఎవరు చూ ఏమైందిరా? ఏమైందిరా?